సమాచారం తీసుకొని నాకు చెప్పింది పాలమూరులో మీరు చెప్పింది ప్రజలు తప్పు తీసుకోలేదు సార్ మాకు కూడా ఒక బాంబేసే మునగాడు పుట్టిండు ఇప్పుడు నీళ్ళు వస్తాయి పాలమూరుకి అని చెప్పి ప్రజలు సంతోషపడ్డారని చెప్పి నాకు సమాచారం వచ్చింది మనం ఏ బాంబేలే ఎవరిని కొట్టలే ఎవరిని తిట్టలే నేను ఆనాటి నుంచి కూడా చెప్పిన మీకు ఇంటి దొంగలే మనకు ప్రాణగండమైనారు ఇంటి దొంగలే ఈ జిల్లాలో పుట్టిన దద్దమ్మలు సన్నాసులే ప్రాజెక్టును అడ్డుకున్నారు ఆనాడు నోరు తెలిసి ఎవరు అడగలే మా నీళ్ళు ఏవి అనలే ఆనాడున్న ముఖ్యమంత్రి చూస్తేనే వీళ్ళకి లాగులు తడిచిపోయేది ఎవరు మాట్లాడలే కనీసం మాట్లాడుతుంటే ఒకరోజు నేను వచ్చి పాలమూరులో తిరుగుతా ఉన్నా బాగా విమర్శ చేసిన వాళ్ళను మీకు ఎందుకు నోరు లేస్తలేవు మీ పదవుల భయానికి మీ పైరువేల భయానికి ప్రజలు నోరు ముస్తున్నానని చెప్తే కొంతమంది మాట్లాడినారు ఏ కేసీఆర్ నువ్వు మస్తుగా మాట్లాడతావు నీళ్ళు కిందికున్నాయి మనం గడ్డ మీద ఉన్నాం నీళ్ళు వస్తాయని మాట్లాడినారు నేను చెప్పిన నీళ్ళు కిందికులు ఎవరా విధవా నీ మెదడు మోకాలలో ఉన్నది నీకు బుద్ధి లేదని చెప్పి చెప్పడం జరిగింది అట్లా మాట్లాడిన నాయకులు ఆ రోజు మాట్లాడినోళ్ళు ఇప్పుడు కూడా బతికే ఉన్నారు ఇలా పాలమూరు పంపు పొంగు చూస్తే ఒక నది వారినట్టుగా కృష్ణమ్మ తాండవం చేసినట్టుగా మనసు పులకరించే విధంగా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని నా ఖండత్వం చూసి నా ఒనువల్లంతా పులకరించిపోయిందని మనం చేస్తా ఇంత మంచి కార్యక్రమం చేసిన జీవితం ధన్యమైందని నేను మనం చేస్తా ఉన్నా ఒకటే ఒక పంపు ఒక రీతిలో ఉన్నది ఇయాల మొత్తం ఆ పంపులని కంప్లీట్ కావాలి కాలువలు కంప్లీట్ కావాలి మీకు మహబూబ్ నగర్లో పాటు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కావచ్చు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కావచ్చు వికారాబాద్ తాండూరు చేవెల్ల పరిగి నియోజకవర్గాలు కావచ్చు దిగువన ఉన్నటువంటి నల్లగొండలో ఉన్న డిండి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలు కావచ్చు వాళ్ళకు కూడా నీళ్లు ఈ పథకం ద్వారానే రావాలి బ్రహ్మాండంగా మన హక్కులు మనకు ఉన్నాయి నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి సీటు కొట్టద్దు మీరు వినాలి మాట నేను ఇలా బస్సులో వస్తున్నా ఇవలే బాబా సీట్లు కొట్టే బుద్ధి లేదా చెప్తే కూడా కొడతారా సిటీ కొట్టద్దా బుద్ధి లేకుండేందుక నేను ఇలా బస్సులో వస్తా ఉన్నా ఒక ఇద్దరు ముగ్గురు పోరగా బీజేపీ పట్టుకొని బస్ కట్ట మురికెత్తా ఉన్నాడు ఎందుకండి నాకు అర్థం కాదు ఏం తప్పు చేసిన నేను నేను మోసం చేసినాము నేను ఒక్క మాట్లాడుతూ ఉన్నా ఈ జిల్లాలో ఉన్న బీజేపీ బిడ్డలను మీకు సిగ్గు శరము లజ్జ ఉంటే ఏమన్నా సీమునెత్తురుంటే పౌరుషం ఉంటే మీ పెద్ద సిపాయి కూతురు పార్టీ అని మాట్లాడతారు మీరు పది సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నారు మేము నీళ్ళు అడిగినాం మా పాలమూరుకు మా తెలంగాణకు కృష్ణా నదిలో ఎంత వాటా వస్తుందో తేల్చు నరేంద్ర మోడీ మాకు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం రావాలి మేము పాలమూరు ఎత్తిపోదల కట్టుకోవాలి అని అడిగితే ఇంత పెద్ద విశ్వగురువు అని చెప్పుకునే ప్రధానమంత్రి మా అంత సిపాయిలు లేనని చెప్పుకునే బీజేపీ ఇక్కడ మేము పెద్ద పెద్ద పోదులు కొడతామనేటువంటి నాయకులు కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు కదా నగర్ జిల్లాలో పది ఏండ్లు అవుతుందా పది ఏం చేసానికి ఒక కాగితం రాయాలి కృష్ణా ట్రిబ్యునల్కు ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్లు పంచమని కాగితం రాయాలి దానికి మోడీ కుయ్యానుడు కయ్యనడు ఈడనేమో సిగ్గులేని వీళ్ళు బీజేపీ జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మీకు బుద్ధి ఉంటే సీము ఉంటే పోయి ఢిల్లీలో కూర్చొని ముందు దాన్ని కృష్ణాటిప్పులకు రిఫర్ చేయించండి మేము సుప్రీంకోర్టుకు పోయినాం ఎందుకు ఇయరా మా వాట అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయినాం కేంద్ర ప్రభుత్వం మల్లన్నని పిలిచింది మీరు సుప్రీంకోర్టులో కేసు బంద్ చేసుకొని వెంటనే రిఫర్ చేస్తామన్నారు అట్లా చెప్పి కూడా ఏడాది అయిపోయింది అయినా ఈ అతి గతి లేదు కానీ సిగ్గులేని బీజేపీ నాయకులు మేము జాతీయ ఉపాధ్యక్షులము మేము తోక మేము తొండము అడ్డం పడు మాట్లాడుకుంటూ ఇలా మీరు నిలదీయాలి పాలమూరులో నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నా జరిగిన నష్టం చాలు జరిగిన మోసం చాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనది మన సంత రాష్ట్రం ఇది మన హక్కు మనకున్నది ఎవడన్నా బీజేపీ జెండా పట్టుకొని వస్తే మీరు మాట్లాడాలి ఏం మాట్లాడాలి పది ఏళ్ళు అవుతుందా మీరు కృష్ణా పిల్లలకి ఎందుకు రిఫర్ చేస్తలేరు నీళ్ళు వచ్చేదే పాలమూరు జిల్లాకు నీళ్ళు వచ్చేదే రంగారెడ్డి జిల్లాకు మరి ఏ విధంగా మీరు తిరుగుతున్నారు సిగ్గు లేకుండా ఒక పక్కన బీఆర్ఎస్ గవర్నమెంట్ పోరాటం చేస్తూ ఉంటే మీరు మౌనమైంది పాటిస్తున్నారు ఎవరి కోసం పాటిస్తున్నారని దయచేసి మీరు ప్రశ్నించాలని నిలదీయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో మనకు అడిగే హక్కు హక్కుంటుంది నిలదీసే ఉంటుంది కాబట్టి అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను మిత్రం మనవి చేసేది ఒకటే డెబ్బై ఏండ్ల గోస కదా పనులు పడపడ కొరికేది మేము నా కండల్లో రక్తం వచ్చేది గంజి కేంద్రాలు పెడతారా పాలమూరులో ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్న రాదా మనకు విముక్తి ఎన్నడూ రాలే చివరికి తెలంగాణ వచ్చిన తర్వాత కూర్చున్నాం మాట్లాడుకుంటా నేను భయంకరంగా ఇక్కడ పాదయాత్రలు చేసినాం శ్రీశైలం వచ్చిపోయినాను ఎక్కడ పెట్టానో ఆలోచన చేసినాం రిజర్వాయర్లు ఎక్కడ కట్టానో అది తక్కువ భూములు పోయేటట్టు గుట్టలు నాసరా చేసుకొని బ్రహ్మాండంగా రూపకల్పన చేసినాం కరివైన గుట్టల మీద నేను అక్కడ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మూడు రోజులు తిన్నాం ఆ గుట్టలలో భూములు తక్కువ పోవాలని చెప్పి ఆ విధంగా చేసినాం వీళ్ళ పంపులు అయిపోయినాయి రిజర్వాయర్లు అయిపోయినాయి ఆల్మోస్ట్ కాలువలు దవ్వాల్సి ఉంది ఆ పండుగని కూడా చేసుకుంటాం నేను ఒక్కటే మాటమిత్రను మనవి చేసి ఇళ్ళ కూడా కనీసం ఇప్పుడన్నా ఇంత దెబ్బతిన్న పాలమూరు పాలమూరుకు వీళ్ళు అడ్డం తలిగితే ఈ జిల్లాలో ఉన్న నాయకులే కేసులేస్తే దాన్ని ఇప్పుడు అక్కడ పెండింగ్ పెట్టి చెక్క చెక్క ఉరికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి నెట్టెంపాడు జూరాల సంగం మండలిజర్వాయర్ బీమా ప్రాజెక్టు కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లను కంప్లీట్ చేసుకున్నాం దాంతోనుగా ఎనిమిది పది లక్షల ఎకరాలకు వచ్చినది కేఎల్ఐ ప్రాజెక్టు కూడా గోకిడ పెండింగ్ పెడితే దాన్ని కూడా నేను నాలుగు మాటలు వచ్చి చూసి కంప్లీట్ చేసుకున్నాం ఇలా పాలమూరు ఎత్తిపోతల కూడా మీ అందరి ఆశీర్వచనంతో భగవంతుని దయతో విజయం సాధించినాం నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి కానీ మరొకరికి కానీ ఆంధ్ర ప్రజలకు కానీ మాకు మీ నీళ్ళు అవసరం లేదు మేము ఎవరు సొమ్ము దోసుకోదలుచుకోలేదు మా వాట మాకు చెప్తే దాని ప్రకారం మేము బాధ చెప్తా నీళ్ళు తీసుకుంటాం మేము బతుకుతామని మనవి చేస్తున్నాం తప్ప మంది సొమ్ము మేము అడుగుతలేం తెలంగాణ ఆనాడు అడగలే ఈనాడు అడగలే ఏనాడు కూడా అడగలే కాబట్టి బీజేపీ నాయకులకు సిగ్గు లజ్జ ఉన్నట్టయితే ఇవాళ నేను ఇంత చెప్పిన తర్వాత కూడా ముందు పోయి మీరు మీ ప్రధానమంత్రికి చెప్పి ఏనాడు కూడా అడగలే కాబట్టి బీజేపీ నాయకులకు సిగ్గు లజ్జ ఉన్నట్టయితే ఇవాళ నేను ఇంత చెప్పిన తర్వాత కూడా ముందు పోయి మీరు మీ ప్రధానమంత్రికి చెప్పి మా మొత్తానికి మా పాలమూరు మా కృష్ణానది బాట నీళ్ళు తేల్చాలి మీరు ఇవ్వండి ట్రిబ్యునల్కి ఇవ్వండి అని చెప్పి అక్కడ పోరాటం చేయాల్సింది పోయి కేసీఆర్ కట్టడం జెండా వాడుకున్నకి వెళ్తారా జెండా వాడుకున్నకెత్త నా ఎంబడీ మీరు లక్ష్యం మంది ఉన్నారు దా మనం మీరు ఊదేస్తే నశం కింద వాళ్ళు అది పెద్ద సమస్యనా మనం ఊదే రాదా కానీ మనకు సంస్కారం ఉంది మర్యాద ఉంది పద్ధతి ఉంది ఓపికే ఉంది మనం గవర్నమెంట్లో ఉన్నాం బాధ్యతలో ఉన్నాం పనులు చేసుకుంటున్నాం ఆకలితో ఉన్నాం వలసలు వాళ్ళం ఆగమైన వాళ్ళం కాబట్టి ఇలా ఇప్పుడిప్పుడే ముఖాలు తెల్లబడతా ఉన్నాయి మీ అందరూ చూస్తూ ఉన్నారు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కొంత రైతు బంధు పెట్టుకున్నాం కొంత రైతు బీమా పెట్టుకున్నాం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు పెట్టుకున్నాం ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం సామాన్యులను పెన్షన్ ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం ఒక ముందు వెయ్యి రూపాయలు ఇచ్చుకున్నాం తర్వాత రెండు వేలు ఇచ్చినాం మన ఆర్థిక పరిస్థితి అచ్చట పెరిగితే అట్ట చేసుకుంటూ పోయినాం మొట్టమొదటి నేను యుద్ధం చేసింది కరెంటు మీద మంచినీళ్ళ మీద కరెంటు విజయం సాధించిన అద్భుతంగా నల్లగొండ జిల్లాలో వచ్చే నాలుగు వేల మెగావాట్ల పవర్ చేస్తే తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అయిపోతుంది మన కరెంటు కొరత వచ్చే సమస్య ఉండదు కాక ఉండదు దాని తర్వాత మంచినీళ్ళ మీద యుద్ధం చేసిన మిషన్ భగీరథ ఇదే సీజన్ నుంచి నీళ్ళు తీసుకొని బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంతో పాటు యావత్తు రాష్ట్రంలో గిరిజనులు ఆదివాసులు ఉండేటువంటి గోండు గూడాలలో కోయ గూడాలలో లంబాడి తండాలలో పదిహేను ఇళ్ళున్న ఊళ్ళో కూడా ప్రతి ఇంటికి నల్లాబెట్టి పెట్టి భగీరథ ఉన్నాం ఇలా ఇండియాలో ఎక్కడ కూడా లేదు ఇలా తల మాసినోడు నెత్తు మాసినోడు తలకాయ లేనోడు ఏదేదో పైచప్ మాటలు మాట్లాడుతూ ఉంటారు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా కష్టపడి మీరు నా మాటను విశ్వసించాను నన్ను ఆశీర్వదించండు నేను ఎంపిక నిలబడితే గెలిపించాను తెలంగాణ మిమ్మల్ని అందరూ నేను గెలిపించిన నేను నా ప్రాణాలు అడ్డం పెట్టి సాగు నోట్లో తలబెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత ఒకటి ఒకటి ఒకటొకటి ఒకటొకటి కరెంటు మంచినీళ్ళు సాగునీళ్ళు పరిష్కారం చేసుకుంటూ మన పేదలను కాపాడుకుంటూ వృద్ధులను కాపాడుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఆగమాగం గంటలు పట్టుకొని వస్తారు మేమే చేసినాం మేము ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం డెబ్బై ఏళ్ళు ఏడ్సిన పాలమూరు ఆనాడు ఎవడు పట్టుచుకోలేదే తెలంగాణను ఉడగొట్టింది ఎవడు ఇదే కాంగ్రెస్ వాడు కాదు తెలంగాణను ఉద్ధరిస్తా నేను దత్తత తీసుకున్నా అని చెప్పి పునాదిరాలు వాతి ప్రాజెక్టు పెండింగ్ ఎవడు ఇదే తెలుగుదేశం అన్నాడు చంద్రబాబు నాయుడు కాదా ఎవరన్నా మనకు సాయం చేసినరా మనం ఏడిసిన్నాడు మనం వలస పోయినాడు మన జిల్లా మొత్తం బొంబాయి బస్సులకు కాలవాలమైన్నాడు ఆగమగమైనాడు ఎవడన్నా పట్టించుకున్నరా ఇవాళ మనం కొట్టాడుకొని మన రాష్ట్రం తెచ్చుకొని ఇవాళ అప్పుడప్పుడు చిన్న 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 ముఖం తెల్లగైతా ఉన్నాం కొద్ది కొద్దిగా బాగుపడతా ఉన్నాం మళ్ళా ఆగమైతే గోసబడతాం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఇంకా బాగా కావాలి తెలంగాణ పాలమూరు జిల్లాలో మొత్తం ఐదు జిల్లాలు కలిపి